నిజం చెప్పండి, దేవుడు వరమిస్తే మీరేమని కోరుకుంటారు? నేనేం కోరుకుంటా తెలుసా? దేవుడా, నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉండాలి, ముసలిగా అయిపోకూడదు. 100 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు అయినప్పటికీ నేను ఇలాగే ఉండాలి అని కోరుకుంటా. మీరేం కోరుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, ఒక నిజం చెప్పనా, ఈ ప్రపంచంలో మనకు తండ్రి తర్వాత తండ్రి ఎవరంటే నేను ఎవరని చెప్పి తెలుసా? మనకు కట్టుకున్న భర్త. ఎందుకు తెలుసా? పెండ్లి కాకముందు మనకు తండ్రి మనకి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు, అలాగే భర్త చేతికి ఇచ్చేసినాక ఆ భర్త కూడా మనకి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు. ప్రతి విషయంలో, తిండి విషయం కానీ, బయట తీసుకుపోయే విషయం కానీ, బట్టల విషయం కానీ, నగల విషయం కానీ, మనకి ఏది నచ్చితే అది తీసుకొచ్చి ఇస్తాడు. తండ్రి కూడా అంతే చేస్తాడు, భర్త కూడా అంతే చేస్తాడు. భర్తకు తండ్రికి తేడా ఏమీ లేదు. ఎందుకంటే మన కోరిక అన్నీ తండ్రి చూస్తాడు, 20 సంవత్సరాలు చూస్తే, భర్త మాత్రం 80 సంవత్సరాలు చూస్తాడు కదా. ఈరోజు నాకు అది నచ్చింది అండి, నాకు అది కావాలి అని ఏడిచినాం అనుకో, తన దగ్గర లేకపోయినప్పటికీ ఎన్ని ఇబ్బంది అయినా పడి తీసుకొచ్చి ఇస్తాడు కదా. గ్రేట్ కదా మనకు. ఓయ్, నీ మెసేజ్ కోసం ఎంతసేపు ఎదురు చూడాలి? నీ మెసేజ్ కోసం నేను ఎదురు చూస్తున్నా. మెసేజ్ చేయి. ఏం చేస్తున్నావు నాకు మెసేజ్ చేయకుండా? నిద్రపోతున్నావా? లేచి నాకు మెసేజ్. ఒకటి చెప్పను, వీడియో చేసి పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చూసుకుంటా తెలుసా? ఫాలోవర్స్ పెరిగినాయా, లైక్లు వచ్చినాయా, కామెంట్లు వచ్చినాయా, కానీ పెరగట్లేవు. లైక్లు వస్తాయో, ఫాలోవర్స్ పెరగట్లేవు. నాకు ఫాలో చేయరా మీరు? ప్లీజ్ ఫాలో మీ.